పెద్దపల్లి జిల్లా ముత్తార మండలంలోని పోతారం గ్రామ శివారులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత ఏఎన్ఎం కళావతి కుష్టు వ్యాధి నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు కుష్టు వ్యాధి గురించి అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధి ఉన్న వారిని దూరం పెట్టవద్దని, మామూలు వారిగానే వారిని కూడా చూడాలని, కుష్టు వ్యాధి లక్షణాలను ముందే గుర్తిస్తే వ్యాధిని నివారించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కళావతితో పాటు ఆశా వర్కర్ జ్యోత్స్న, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. లిటరసీ అవేర్నెస్ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. దాని గురించి అంటే లిటరసీ అంటే ఇట్లా స్పర్శ లేని మచ్చలు, గోధుమ రంగు, నీళ్ళ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. దాని మీద ఏదన్నా ఇట్లా పెట్టినా కూడా స్పర్శ అన్నది లేకుండా ఉంటుంది కాబట్టి అలాంటి మచ్చలు ఎవరికున్నా కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని చెప్పడం జరిగింది. లెప్రసీ అంటే కుష్టి వ్యాధికి సంబంధించిందని పిల్లలకు అవగాహన ఇవ్వడం జరిగింది. చాలా కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను.